అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన పర్సంటేజ్ ఎంత? బీజేపీతో కలవటం వల్ల 2% తగ్గింది, 15 సీట్లు పోయాయి అని చంద్రబాబు నాయుడు గారు పర్సంటేజ్ లెక్కలు చెప్తున్నారు. తెలియక ఆయన చెప్పట్లా, నేనే బలవంతుడు అనేటువంటి ఒక ఫీలింగ్ ప్రజలకు ఇవ్వటం కోసం చెప్తున్నాడు తప్ప నిజం తెలియక ఆయన చెప్పట్లా. నిజం ఏమిటంటే అదే సమయంలో జరిగినటువంటి తెలంగాణ మున్సిపల్ లోకల్ బాడీస్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది, చాలా స్థానాల్లో తెలుగుదేశం గెలిచింది. మున్సిపల్ లోకల్ బాడీ ఎన్నికలు వేరు, అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు వేరు. ఇది ఆయనకు తెలుసు. పార్టీ బలంగా ఉన్న చోట మున్సిపల్ ఎన్నికల్లో రిజల్ట్స్ ఒకలా ఉంటాయి. వైఎస్ఆర్సీపీ కానీ టీఆర్ఎస్ కానీ ఆ సమయానికి గ్రాస్ రూట్ లెవెల్లో బలంగా లేవు, కమిటీలు లేవు. టీడీపీ ఎప్పుడుదో పార్టీ, కాంగ్రెస్ ఎప్పుడుదో పార్టీ. అందుకే కాంగ్రెస్కి అక్కడ మెజార్టీ స్థానాలు వచ్చాయి, టీడీపీకి ఆంధ్రాలో మెజార్టీ స్థానాలు వచ్చాయి. నెక్స్ట్ ఎలక్షన్ ఏమైంది? టీఆర్ఎస్ పవర్లోకి వచ్చింది, అక్కడ కాంగ్రెస్ చతికిల పడింది, ఇక్కడ టీడీపీ పవర్లోకి వచ్చింది బీజేపీ వల్ల, సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ ప్రచారం వల్ల. ఇది అందరికీ తెలుసు, ఆయనకి తెలుసు, అందుకే 4 ఏళ్ళు ఊరుకున్నాడు. ఈవేళ ఒక కొత్త ఆర్గ్యుమెంట్ ఏంటంటే అప్పుడు పర్సంటేజ్ చూసుకోండి, ఇప్పుడు పర్సంటేజ్ చూసుకోండి, బీజేపీతో కలవటం వల్లే మేము ఓడిపోయాం, 2004లో ఓడిపోదాని ఇదే మాట చెప్పాడు ఆయన. మళ్ళా 2014 వచ్చేటప్పటికి కలిసి వెళ్ళారు. ఇది ఏరు దాటాక తెప్పతగల పెట్టడం తరహాలో చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మీడియా అందరి చేతుల్లోకి వచ్చేసింది. ఆండ్రాయిడ్ ఫోన్ చేతిలో ఉన్న ప్రతివాడు ఒక అతని చేతిలో ఒక న్యూస్, వెంట వెంటనే రకరకాలుగా వాళ్ళకున్నటువంటి అనాలిసిస్ అంతా కూడా పబ్లిక్లోకి వచ్చేస్తుంది. అందులో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉందంటే అది పేపర్ల సర్క్యులేషన్లు, టీవీ ఛానల్స్ వ్యూయర్షిప్ మించిపోయి సర్క్యులేట్ అయిపోతుంది. మీరు ఏం మాట్లాడినా ఈవేళ మీ తెలుగుదేశం గురించి మాట్లాడుతున్నాను అన్నది పక్కన పెట్టండి. ఈ ఒక్క 9 నెలలు మిగిలింది, ఈ 9 నెలలు రాష్ట్రం గురించి ఆలోచించండి. రాష్ట్రంలో ఏం చేస్తే మంచిదవుతుంది, ఏ రకమైనటువంటి స్టెప్ వేస్తే మంచిదవుతుంది. ఆయన కూడా అమ్మల్ని తిట్టాడు, వీడేమో నాన్నలు తిట్టాడు, ఇది కాదు ఇష్యూలు. స్టేట్ సర్వనాశనం అయిపోయేటువంటి పరిస్థితి వచ్చిందని మీరే ఒప్పుకుంటున్నారు. ఈ సర్వనాశనం స్థితిలోంచి బయటికి రావడానికి ఏం చేయాలన్నటువంటి ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు గారు చేయవలసినటువంటి అవసరం వచ్చింది. ఈ అవసరాన్ని ఆయన గుర్తెరిగి ఆ రోజున పార్లమెంట్లో జరిగినటువంటిది, లోక్సభలో జరిగినటువంటిది నేను ఎలాగా లెక్కల ప్రకారమే ఇచ్చాను. నేను ఈ బుక్ కూడా ఇది నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి ఇవ్వగానే మీకు సంబంధించినటువంటి ఆ రోజుల్లో మీ ఇంటెలిజెన్స్లో యోగానంద్ గారు అని ఒక ఆయన ఉండేవారు. ఆయన నేను ఎప్పుడు చూడలేదు, నాకు పరిచయం లేదు. ఆయన ఫోన్ చేసి నేను ఢిల్లీలో ఉండగానే ఈ బుక్ ఎక్కడున్నారండి మీరు, కాపీ కావాలి నాకని అడిగారు. అడిగితే ఎక్కడిమ్మంటారంటే ఏపీ భవన్ నుంచి మా మనిషిని పంపుతున్నాను, ఈ బుక్ ఇవ్వండి అని చెప్తే నా దగ్గరికి వస్తే బుక్ ఇచ్చాను. అంటే మీ ఇంటెలిజెన్స్ వాళ్ళ దృష్టికి కూడా ఈ బుక్ వచ్చింది. ఈ బుక్లో ఏమి కొత్త విషయాలు లేవు. ఆ రోజున 18వ తారీఖున 20వ తారీఖున రాజ్యసభలో ఏం జరిగిందో అక్కడ కూర్చున్నటువంటి స్టాఫ్ రికార్డు చేస్తారు. ఆ రికార్డు చేసినటువంటి ప్రొసీడింగ్స్ అన్నీ కూడా వాళ్ళ లెక్కలే, ఇందులో నా లెక్క లేదు. వాళ్ళు ఏం చెప్పారో అది ఒక అక్షరం కూడా తూచా తప్పకుండా ప్రింట్ చేసి చూడండి సార్, ఇది ఎలా పాస్ అయినట్టు, మెజారిటీ ఎక్కడుంది అని ప్రెసిడెంట్ గారి దగ్గరికి తీసుకెళ్లి చూపించాను. ఇది పాస్ అయినట్టు ప్రకటిస్తున్నారు చూడండి, ఇందులో మెజారిటీ 353 మంది సంతకాలు పెట్టి సభలో ఉన్నారు. వీళ్ళు కాకుండా 40 మంది మంత్రులు ఉన్నారు, మంత్రులు సంతకాలు పెట్టరు. 177 మంది సంతకాలు పెట్టని వాళ్ళు. ఆ డాక్యుమెంట్లన్నీ కూడా తీసుకున్నాను. ఆ రోజున సభలో ఉన్నటువంటి వాళ్ళలో ఏఐడిఎంకే వాళ్ళు, శరద్ యాదవ్ గారి పార్టీ వాళ్ళు వాకౌట్ చేశారు. వాళ్ళని తీసేస్తే మిగతా సభ్యులు ఎంతమంది ఉన్నారు, ఆ సభ్యుల్లో సగం మంది అన్నా లేకపోతే బిల్లు ఎలా పాస్ అవుతుంది అన్నటువంటి అంశం మీద నేను ఎంత మొరబెట్టుకున్నా సరే అయిపోయిందిలేండి అయిపోయిందిలేండి అన్నారు. ఈవేళ ఏమైంది, ఏమైపోయింది, ఈవేళ మళ్ళీ మొదలకొచ్చింది. 4 ఏళ్ళు అయిన తర్వాత మీ స్నేహం చెడిపోగానే ఈవేళ మళ్ళీ మొదల్లోకి తీసుకొచ్చారు. ఏమిచ్చారండి మీరని అడిగే పరిస్థితిలోకి వచ్చారు. 4 ఏళ్ళ నుంచి చెప్తూనే ఉన్నాం, అయ్యా మీరు శ్వేతపత్రం ప్రకటించండి, ప్రజలతోటి పంచుకోండి, పబ్లిక్ తోటి మీరు ఏ రోజునైతే షేర్ చేసుకుంటారో ఆ రోజు పబ్లిక్ మీకు కష్టం వచ్చినప్పుడు మీతో వస్తారు ప్లీజ్ అని చెప్పి ఆయన ఎంత రిక్వెస్ట్ చేసినా
రిక్వెస్ట్ చేసిన నారాటివాడు ఎవడైనా ఉంటే అతని మీద ఆగ్రహించడం, ఆగ్రహించి బూతులు తిట్టడం, నువ్వు అసలు అన్నం తింటున్నావా అని అడగటం, నీకేం తెలుసు అని అడగటం, ఇవే చేశారు తప్ప అడిగిన వాటికి ఏనాడు సమాధానం చెప్పలా. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మ్యానిపులేషన్లో ఎక్స్పర్ట్ అనేటువంటి పేరుంది దేశం మొత్తం మీద. అలాగే ఆయన మీదకు వస్తే తప్ప, ఆయన మీదకు వస్తే ఎంతటి లెవెల్కైనా వెళ్ళి ప్రతీకారం సాధించడానికి ఆయన వెనకాడ్డన్న సంగతి కూడా ఎన్టీ రామారావు గారి ఇష్యూలో చూసాం మనం. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు దయచేసి ఈ స్టేట్ విషయంలో కూడా మీ సొంత విషయం స్టేట్ని కాపాడడం కోసం మీరు వెంటనే రంగంలోకి దిగండి. ఈ రెండు కోర్టుల్లోనూ మీ దగ్గర దాదాపుగా 1000 మంది అడ్వకేట్స్ ఉంటారు గవర్నమెంట్ జీతాలు తీసుకుంటూ. దీని కౌంటర్ ఫైల్ చేయాలంటే 24 గంటలు పట్టదు, పెద్ద ఎక్కువ కూడా చేయక్కర్లా. ఎస్, ఇదంతా కరెక్ట్, ఏకీభవిస్తున్నాం. రామచంద్రరావు చెప్పింది పోలవరంలో 100% కరెక్ట్, అంతే నిజం కూడా అదే. తప్పులో ఉంటే తప్పు ఉందని చెప్పండి. వెంటనే మీరు ఉద్యుక్తులై ఈ రెండింటి విషయాల్లోనూ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేస్తారని, లీగల్గా కూడా ఎప్పుడైతే గవర్నమెంట్ దాఖలు చేసిందో, నేనైతే 4 ఏళ్ళ నుంచి కోర్టు చుట్టూ తిరుగుతున్నాను, కానీ ఎప్పుడైతే గవర్నమెంట్ దాఖలు చేసిందో దాని ఇంటెన్సిటీ పెరుగుతుంది. దాంట్లో మీరు హైర్ చేసేటువంటి అడ్వకేట్లు చాలా టాప్ 10లో ఉన్న వాళ్ళు వస్తారు గవర్నమెంట్ తరఫున. డెఫినెట్గా ఒక లాజికల్ ఎండ్ వైపు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాను. మీకు ఆ రోజున ప్రధానమంత్రి గారే హౌస్లో చెప్పాడు కదా, బిల్లు ఏంటంటే తలుపులు మూసి ఎలా పాస్ చేస్తారని. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు చెప్పడానికి అభ్యంతరం ఏంటి? ఆ రోజున ఎంతమంది సభ్యులు లోపల ఉన్నారో అందులో 50% అయితేనే బిల్లు పాస్ అయినట్టు, 50% లేకపోయినా బిల్లు పాస్ అయిపోయిందని బీజేపీ వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు ఆ రోజు? ప్రతిపక్షం ఉన్న వాళ్ళు సభని కాపాడవలసిన మీద ఉంటుంది, ఇదే బీజేపీ వాళ్ళు ఆ రోజున ఒప్పుకున్నారు. వీళ్ళ వల్ల ఇదంతా కూడా రికార్డు అయింది. టెలికాస్ట్ ఆఫ్ చేశారన్న సంగతి మాకు తెలియలే తెలియదండి సుష్మా స్వరాజ్ గారు, కానీ వాళ్ళ సభ్యులు లేచి గట్టిగట్టిగా కేకలేశాడు టెలికాస్ట్ వెంటనే స్టార్ట్ చేయండి ఎందుకు ఆపేశారని, అది కూడా రికార్డ్ అయింది. డివిజన్ లేకుండా ప్రజాస్వామ్యమే లేదు. ఎంతమంది అనుకూలం ఎంతమంది ప్రతికూలం అని లెక్క పెట్టకపోతే అసలు డెమోక్రసీ ఏంటి? లెక్క పెట్టండి మొర్రో అని అడుగుతుంటే లెక్క పెట్టకుండా పాస్ అయిపోయిందన్నారు. ఇంత పెద్ద పెద్ద ల్యాప్సెస్, అసలు మన కాన్స్టిట్యూషన్ కానీ మన డెమోక్రటిక్ సిస్టమ్ని కానీ తలదించుకునే లాంటి ల్యాప్సెస్ ఆ రోజున బీజేపీ వాళ్ళు చూస్తూ దాన్ని కొనసాగనిచ్చారు. ఈవేళ మీరు అధికారంలోకి వచ్చారు, ఏం చేస్తున్నారు? మీరు కూడా ఆ వేళ అన్యాయం జరిగిపోయిందండి, మీరు ఆ అన్యాయంలో ప్రధాన భాగస్వాములు. కాంగ్రెస్ రూలింగ్లో ఉంది, బిల్లు పెట్టడం వరకే కాంగ్రెస్, అది పాస్ అయిందా లేకపోవలసింది ప్రతిపక్షం. ప్రతిపక్షం పాస్ అయిపోయింది అన్నారు. ఈవేళ వాళ్ళకి ఏం సంబంధం లేనట్టు మాట్లాడతారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి బీజేపీకి చెడింది కాబట్టి ఈవేళైనా చంద్రబాబు నాయుడు నిజం చెప్పాలి. కలిసి ఉన్నంతకాలం ఆయన ఏ రోజు చెప్పరా? నేను అనేక సార్లు అడిగాను, దేనికి ఇదే పోలవరం విషయంలో మనకు రావాల్సిన డబ్బులు వస్తున్నాయని అడిగితే వాళ్ళ కోపం వచ్చింది, పాడు చేయడానికి ట్రై చేస్తున్నారని. పోలవరం డబ్బంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకోవాలంటే కోపం వచ్చేసింది. రామచంద్రరావు వచ్చి ఏదో అందులో రక్తం పోసేస్తున్నాడు యజ్ఞం చేస్తుంటేనే. ఈవేళ వాళ్ళే చెప్తున్నారు మాకు చాలా మోసం అయిపోయింది, ద్రోహం అయిపోయిందని. నేను కోరేది నిజం చెప్పండి, ఈ రెండు కోర్టుల్లో కూడా నిజం ఒక ఎఫిడేవిట్ రూపంలో కౌంటర్ దాఖలు చేయండి, ఖచ్చితంగా రాష్ట్రానికి మంచి జరుగుతుంది. మిమ్మల్ని ఫైల్ చేయమంటలే, గవర్నమెంట్ వెళ్ళి కేంద్రానికి వ్యతిరేకంగా చేయొచ్చు, చేస్తానని కూడా ఆయన అన్నాడు. అది తర్వాత చూసుకుందరు, కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కేసుల్లో మీరు ఏదైతే నిజం నమ్మారో అది కౌంటర్ ఎఫిడేవిట్ దాఖలు చేయమని కోరుతున్నాను. అయ్యా, జరిగిపోయింది, మర్డర్ అయిపోయింది, అదొక రియాలిటీ, చచ్చిపోయాడు, ఇంకెందుకండి కేసు? ఇక ముందన్నా ఇలాంటి మర్డర్లు జరగకుండా ఆపుకోవడానికి కేసులు పెడతారు, కేసుల్లో శిక్షిస్తారు, శిక్ష ఎవరి మీద కేసు పెట్టారో వాడు కూడా చచ్చిపోయాడు అనుకోండి, అప్పుడు కేసు ఎత్తేస్తారు, ఎక్యూజ్డ్ కూడా చచ్చిపోయాడని.
ఇక్కడ అందరం బతికే ఉన్నాం. కనీసం ఈ రకంగానా మళ్ళీ ఏది చేయాలో అది కాన్స్టిట్యూషనలైజ్ చేసి, ఏవి ఆ రోజున బిల్లులో పెట్టినవి బిల్లులో, ఆ బిల్లును వ్యతిరేకిస్తూనే కదా కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయింది. ఆంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ 2% పడిపోయిందంటే ఆ బిల్లును వ్యతిరేకించే కదా. ఈవేళ ఏంటి ఉద్యమం? ఆ బిల్లులో చెప్పింది ఇవ్వండి బాబుని. కర్మ ఎలా ఏ లెవెల్కి వచ్చిందంటే, ఆవేళ కాంగ్రెస్ వాళ్ళు ఏదైతే ఇస్తామని చెప్తే చే అన్నామో మనంతా, ఈవేళ కనీసం అదైనా ఇవ్వండి దేహి అని 4 ఏళ్ళు అడుక్కుని అవమానాలు పాలే ఈ రోజున తిరగబడితే ఓకైపోతామండి. కంట్రీ వైజ్ గాను ఒక్కరోజు ఈ 4 ఏళ్లలో 18 ఫిబ్రవరి 2014 నాడు హౌస్లో జరిగిన దాని మీద చర్చ పెట్టారా వీళ్ళు? నేను ప్రతి సెషన్కి వచ్చి అడుగుతుంటాను. టీడీపీ వాళ్ళని అడిగాను, వైఎస్ఆర్సీపీ వాళ్ళని అడిగాను, ఈ బుక్ అందరికీ పంపించాను. ఇది కాకుండా తెలుగులో బుక్ రాశాను, ఈ బుక్ అందరికీ పంపించాను. కనీసం చర్చ పెట్టండి అయ్యా. ఆ చర్చ ఇప్పుడు అయిపోతే ఎవడని కేర్ చేస్తాడు అని మీరు అన్నట్టే అన్నారు. కానీ ఇందిరాగాంధీ మీద 71లో ఇందిరాగాంధీ అధికార దుర్వినియోగం చేసిందని, 78లో ఆవిడ్ని లోక్సభలోనే శిక్షించారు. కోర్టుకు వెళ్ళటం ఏం లేవు, లోక్సభే డైరెక్ట్గా లోక్సభ నుంచి పోలీసులు వచ్చి అక్కడి నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్లి తిహార్ జైల్లో పెట్టారు. శిక్షే పోయిన పార్లమెంట్లో జరిగింది. ఈ పార్లమెంట్లో ఎలా చర్చకు వస్తుందండి అంటే, చర్చకి రావటం కాదు, శిక్షించి అక్కడి నుంచే మాజీ ప్రధాని పంపించేశారు జైలుకి. ఒక్కసారి పెట్టండి బాబు, అసలు డిబేట్ అలా జరగనివ్వండి. ఆ రోజు ఏం జరిగిందో నా దగ్గర ఉన్నాయి, నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద తెప్పించాను. ఎందుకు ఆగిపోయాయా టీవీ ఛానల్స్ అంటే, సరిగ్గా 2 గంటల 59 నిమిషాలకి ఏదో చిన్న తేడా వచ్చి ఉన్న కెమెరాలన్నీ టక్కన ఆగిపోయాట. 4:28 అంత డైరెక్ట్గా వచ్చింది మనకి రిప్లై. ఈ పరిస్థితుల్లో అవన్నీ వాడచ్చు. అసలు చర్చకే ఎవరు ఇష్టపడలేదు. ఈవేళ చర్చ చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే కోర్టులోనూ చర్చ స్టార్ట్ అవుతుంది. నో కాన్ఫిడెన్స్ మోషన్ మీద వస్తున్నాను 2వ తారీఖు అంటున్నాడు ఆయన. వెళ్ళి స్పీకర్ దగ్గర చెప్పండి, ఆ రోజున ఎలాగైతే మీరు వెళ్ళో 100 మంది ఉన్నా లెక్కెట్టారో, స్పీకర్ అంటే ఈవిడే కాదు ఆ చైర్ అది, వెళ్ళో 100 మంది ఉంటే 1, 2, 3, 4 నాడు లెక్కెట్టి పాస్ బిల్లు పాస్ అని 2 సార్లు లెక్కెట్టింది. ఎలా లెక్కెట్టారు మీరు? ఈవేళ బోర్డు కట్టుకుని 1, 2, 3 పట్టుకుని నిలబడినా లెక్క పెట్టలేకపోతున్నారే. అంటే మీకు ఇష్టమైతే లెక్కెడతారు, ఇష్టం లేకపోతే లెక్కెట్టారు అనమాట. ఒక రూల్ లేకుండా మీ ఇష్టాయిష్టాల ప్రకారం జరపాలనుకుంటే అసలు లోక్సభకి రాజ్యసభకి రిలవెన్సీగా ఉందండి ఈ సభలు. ఎందుకు గవర్నమెంట్ ఏం తలుచుకుంటే చేసేటప్పుడు ఇదో పెద్ద డ్రామా ఎందుకు? స్పీకర్ అని ఎత్తులో కూర్చోబెట్టడం, ఆ ఎత్తులో కూర్చోబెట్టిన వాళ్ళు ఏం చెప్పారు, అందరూ ఒబీడియంట్గా ఫాలో అవ్వాలి. ఇవేం జరగట్లేదు. ఎందుకంటే అధ్యక్ష స్థానాల్లో కూర్చున్న వాళ్ళే పార్టీ మనుషులుగా వ్యవహరిస్తున్నారు. లోక్సభలో పార్టీ ఫిరాయించిన వాళ్ళందరూ దర్జాగా వచ్చి కూర్చుంటున్నారు, రాజ్యసభలో పార్టీ ఫిరాయించిన వాళ్ళని వెంటనే తీసి బయటికి పంపించేశారు. ఎందుకంటే రాజ్యసభలో పార్టీ ఫిరాయించిన వాళ్ళు ప్రతిపక్ష సభ్యులు, లోక్సభలో వచ్చిన వాళ్ళు మనకు కావాల్సిన సభ్యులు. అసలు దీనికి మొత్తం దీని మీద చర్చ జరగాలంటే ఇదే సమయం. ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్లోనే ఇవన్నీ బయటకు వస్తాయి. ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ని చర్చకి అంగీకరింపజేయటం అనేది చంద్రబాబు నాయుడు గారు రేపు వచ్చి 2వ తారీఖు చేయాలి. మోడీ గారు గవర్నమెంట్ పడకలేదు, అన్ని పార్టీలు మాట్లాడేటువంటి అవకాశం వస్తుంది ఎక్స్పోజ్ చేయడానికే. ఇప్పటివరకు నాకు తెలిసి అవిశ్వాస తీర్మానంలో పడిపోయిన ప్రభుత్వాలు ఏం లేవు. విశ్వాస తీర్మానంలో పడిపోయాయి, కానీ అవిశ్వాస తీర్మానంలో పడిపోయిన ప్రభుత్వాలు ఏం లేవు. ఈ ప్రభుత్వానికి ఎలాగ 300 దాటున్నాయి. చర్చ వాళ్ళు వెనక్కి ఆడుతున్నారు, పరిగెడుతున్నారు వెనక్కి. లేకపోతే స్పీకర్ ఈ పార్టీకి లెక్కెట్టేసినాం, రేపు 2వ తారీఖున వెళ్ళ ఉన్న వాళ్ళందరినీ సస్పెండ్ చేసి చర్చ ప్రారంభమైపోయాం. ఎందుకో ప్రభుత్వానికి ఇష్టం లేదు. దీన్ని ఎక్స్పోజ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి జరిగిన ద్రోహం ఈ దేశంలో రాష్ట్రానికి జరగకుండా కాపాడవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి వ్యాలీ ప్రెస్ మీట్ పెట్టాను. ఏం చంద్రబాబు నాయుడు గారు 3 రోజుల నుంచి ఉంటున్నారండి, అపోజిషన్ లేని సభ అంతసేపు అనవసరం. చక్కగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలి. నేను అపోజిషన్ లేని సభ అది, అన్నీ ఒకరోజు గిలిటిన్ కొట్టి అన్నీ పాస్ అయిపోయాయని చెప్పేసి అయిపోయింది. సభా సమయాన్ని ఆయన సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నారు, కానీ గంటలు మాట్లాడుతున్నారు. ఈవేళ ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది అనేటువంటి సబ్జెక్టులో ఎవరికీ కూడా 2వ అభిప్రాయం లేదు చంద్రబాబు నాయుడు గారు.
ఆయనే లాస్ట్ లో రియలైజ్ అయ్యాడు. ఆఖరిని రియలైజ్ అయింది ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు. పోనీ రియలైజ్ అయ్యారు, ఒక సభానాయకుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన వెళ్ళవలసిన స్పీడ్లో ఆయన వెళ్ళాలి. వెళ్తే ఖచ్చితంగా ఇవాళకి కూడా ఆయనకి ఛాన్స్ ఉంది. ఆయన డామినేట్ చేసి మళ్ళీ వచ్చి ఫ్రంట్లో నిలబడగలిగినటువంటి సత్తా ఉంది. ఆ ప్రయత్నం చేయండి. ఇంకా ఎంతసేపు మీరు ఆయన అమ్మల్ని తిట్టాడు, ఈయన నాన్నలు తిట్టాడు, ఇదే గొడవ మన రాష్ట్ర ప్రజలందరినీ తిడుతుంటే ఎందుకు పనికిరాని కింద తీసి పారేస్తామని దాని మీద మీరు కౌంటర్ అవ్వడం మానేసి ఎవడో ఏదో తిడితే ఏమైందండి? తిట్టుకోవడం అన్న కొత్తగా వచ్చిందా? అదే ఇష్యూవా? మీరు చెప్పారని వస్తుంటాయి టీవీలోను పేపర్లోను, గట్టిగా ఇవ్వండి గట్టిగా ఇవ్వండి అని మీ సభ్యులందరినీ కూడా దానికి అప్రమత్తంగా ఉండండి, కౌంటర్ గట్టిగా ఇవ్వండి. ఎందుకు ఇది మొత్తం అందరినీ నోరు మూసి కూరుకోమనండి. మీరు రండి రంగంలోకి. మీరు టీవీతో మాట్లాడక్కల, పేపర్ వాళ్ళతో మాట్లాడక్కల, ఎవరితో మాట్లాడాలో వాళ్ళతో మాట్లాడండి. దయచేసి ఇప్పటికైనా దీన్ని ఒక లాజికల్ ఎండ్కి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయండి. ఇదే నా విజ్ఞప్తి. ఖచ్చితంగా వస్తుందండి. 2వ తారీఖు సభలో నేను ఇప్పుడు చెప్పింది కనుక రైజ్ చేస్తే ఎందుకు 374A కింద చర్య తీసుకోవట్లేదు? అసలు అన్నాటి ఎంకే పన్నీర్ సెల్వాన్ని పళనిస్వామిని కలిపింది మోడీయే కాదా? పన్నీర్ సెల్వం చెప్పాడేది, నేను మీరు పేపర్ వాళ్ళు రాసిందో టీవీ స్టోరీయో కాదు. పన్నీర్ సెల్వం ఎందుకు కలిసిపోయారంటే మోడీ సార్ చెప్పాడు మేము కలిసిపోయామని చెప్పాడు. రెండు పేకల మీద కత్తులెట్టుకున్నటువంటి వర్గాలు మోడీ గారు ఎలా అంటే కలిసిపోయిన వాళ్ళు వెళ్ళొచ్చి 10 నిమిషాలు బయటకు వెళ్ళినాయంటే వెళ్ళరా? అయినా ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది, కావేరీ మీద వీళ్ళు ఇక్కడ ఏమైనా స్టేట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉందా? కర్ణాటకలో ఎలక్షన్ పెట్టుకుని ఎక్కడైనా కూర్చుంటారు, చెప్పేవాళ్ళు చెప్పాలి. చెప్పేవాళ్ళు చెప్తే చంద్రబాబు నాయుడు చెప్తే టీడీపీ వాళ్ళు కూర్చుంటారు, జగన్ చెప్తే వైసీపీ వాళ్ళు కూర్చుంటారు, మోడీ చెప్తే ఏడీఎంకే వాళ్ళు కూర్చుంటారు. ఆయన చెప్పట్లేదు. చెప్పకపోతే రేపు నుంచి అసలు సభలో 4 వచ్చి వెళ్ళ గొడవ చేస్తుంటే ఇంతేనా? అలాంటప్పుడు అసలు ఈ సభ ఎందుకు? వాళ్ళని సస్పెండ్ చేయడానికి ఇలాంటివి వస్తాయని ఊహించే ఒక రూల్ పెట్టుకున్నారు. ఆ 374A ప్రకారం సభ సస్పెండ్ చేయట్లేదు, స్పీకరే సస్పెండ్ చేసేయచ్చు. చెయ్యొచ్చుగా పని మమ్మల్ని చేశారు 3 సార్లు, మమ్మల్ని సభ చేయలే, స్పీకరే చేశాను. ఈవేళ మీకేమర్థం వస్తుంది? మాకు అన్యాయం జరిగేటప్పుడు అయితే ఒకలా వ్యవహరిస్తారు, మాకు న్యాయం జరగాలని కోరితే స్పీకర్ ఇంకోలా వ్యవహరిస్తారు. ఇది ఎక్కడ న్యాయం అండి? జరిగింది చెప్పే కదా, అప్పుడు అలా చేశారు కాబట్టి ఇప్పుడు ఎలా చేయండి అని అడుగుతున్నాం. సస్పెండ్ చేయాలనే కోరుతున్నది, సస్పెండ్ చేయించాలి, చర్చకి టైం తీసుకోవాలి. చర్చలో ఏం మాట్లాడాలో చర్చలో మళ్ళీ వీళ్ళు చంద్రబాబు నాయుడు గారిని పొగిడి, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడి, రెండే పార్టీలు ఉన్నాయి. ఎందుకంటే మిగతా పార్టీలంతా వాళ్ళ వాళ్ళ స్టేట్లో సమస్యలు మాట్లాడతారు. నో కాన్ఫిడెన్స్ మోషన్ ఓన్లీ ఏపీ రీఆర్గనైజేషన్ గురించి కాదు, దాంట్లో ఒకటే వర్డ్ ఉంటుంది, ఒకటే సెంటెన్స్ ఉంటుంది, ఈ ప్రభుత్వం మీద నాకు నమ్మకం పోయింది అని. ఎందుకు నమ్మకం పోయిందో ఎవరెవరు ఏవో చెప్పుకుంటారు. మెయిన్ చేయవలసింది ఈ రెండు పార్టీలే. ఈ రెండు పార్టీల్లో మళ్ళీ ఇంకో డిఫెక్ట్ ఉంది, దేశమంతా అర్థం అవ్వాలంటే ఇంగ్లీష్ అర్థం అవ్వదు, హిందీలో మాట్లాడాలి. హిందీలో ఎవరు మాట్లాడగలరో చూసి వాళ్ళ చేత కూడా మాట్లాడించాలి. బహుశాలో ఇద్దరికి ఛాన్స్ రావచ్చు టీడీపీ నుంచి. ఛాన్స్ రాకపోతే వెళ్ళి మాట్లాడి బతిమాలకుని ఛాన్స్ తెప్పించుకోవాలి. ఇంకా చిన్న చిన్న పార్టీలు ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడి ఒరే బాబు మీ ఛాన్స్ మాకు ఇచ్చేయండి రా అని అడగాలి. అడిగి ఒకళ్ళతోటి ఇంగ్లీష్లోనూ ఒకళ్ళు హిందీలోనూ మాట్లాడించాలి. ఈ స్కెచ్ అంతా ఎంత ఏముందండి, లోక్సభలో ఏదో ఒకటి అవుతుంటుంది దాన్ని ఒకటి పట్టించుకుంటాడు అన్నప్పుడు లోక్సభ వద్దు, అసలు లోక్సభలో మాట్లాడేదానికే వాల్యూ లేదు, ఏదో ఒకటి జరుగుతుంటుందని అక్కడ గొడవ అని అనుకుంటే ఇంకేముంది? ఈ దేశాన్ని నడిపించేటువంటి అత్యున్నత సభ ఈ స్థాయిలో ఉంటే అది అలాగే ఉంటుందిలేండి అని నిర్లిప్తంగా ఊరుకుంటే ఎలాగండి? సీరియస్గా తీసుకోండి చంద్రబాబు నాయుడు గారు. ఈవేళ జరుగుతున్న దానికి మీరే బాధ్యులు. ఈవేళ మంచి జరిగినా ఆ క్రెడిట్ మీదే. ఈవేళ మీరు స్టేట్కి ఏమి సాధించినా ఆ క్రెడిట్ మీకే వస్తుంది. ఈ 4 ఏళ్లలో స్టేట్కి జరిగిన అన్యాయానికి అంతా మీరు వాళ్ళ మీద వీళ్ళ మీద ఎంత తోచినా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి మీరు ఈవేళ అన్యాయం జరిగిపోతుందన్న గగ్గోలు పెట్టడానికి మీరే కారణం. మీరు NDAలో భాగస్వామి, మీ మంత్రులు ఎక్కడున్నారు, వాళ్ళ మంత్రులు ఎక్కడున్నారు? 4 ఏళ్ళు అన్యాయం జరుగుతుందని తెలిసి కూడా మీరు మాట్లాడకపోవటం
కేవలం మీ రాజకీయ ప్రయోజనాలని ఆశించే తప్ప రాష్ట్ర ప్రయోజనాలను ఆశించి కాదు అని ప్రజలు నమ్ముతున్నారు. ఈవేళ ఎస్సీ వేళ తిరగబడ్డాను, ఈవేళ నుంచి చూడండి రా నేను ఎలా నడుస్తాను అని చెప్పి ఈ 9 నెలల్లో మొత్తం సీన్ మార్చగలిగినటువంటి కెపాసిటీ మీకుంది, మీకు ఆ సమర్థత ఉంది, అది వాడమని కోరుతున్నా. మీ పార్టీ ట్రబుల్లో ఉంటే అది చాలాసార్లు వాడారు, ఈవేళ రాష్ట్రం ట్రబుల్లో ఉంది, దయచేసి స్టేట్ కోసం వాడమని కోరుతున్నాను. ఈ కేసులు కూడా ఏంటో నాకు అర్థం లేదండి. జగన్ మీద కేసులు పెడుతున్నానని జగన్ ఏమో సరెండర్ అయిపోయాడు అంటారు, జగన్ పార్టీ వాళ్ళు ఏమో చంద్రబాబు మీద కేసులు చంద్రబాబు సరెండర్ అయిపోయాడు. అసలు ఈ కేసులు ఏంటి, ఏంటో అంత గ్రావిటీ ఏంటో, అంత పెద్ద కేసులు ఏంటో నాకు అర్థం అలా. అదిగో లల్లు యాదవ్కి శిక్ష పడిపోయింది, కేసు వీళ్ళు పెట్టాల బీజేపీ వాళ్ళు, కోర్టు శిక్ష వేసి తీసుకెళ్లి జైల్లో పెడితే స్వీప్ చేశాడు. మీకు ప్రజలు ఎప్పుడు వాచ్ చేస్తుంటారు ఈ కేసు జగన్ ఎందుకు వచ్చాయని నోట్లు, ఈ కేసు కక్షతో పెట్టారు రాని జనం నమ్మారు. ఈవేళ చంద్రబాబు నాయుడు మీద కేసు పెడితే జనం ఊరుకుంటారా, అతను అదృష్టం అనమాట. పాలు పోసినట్టే లెక్క బీజేపీ వాళ్ళు, ఏమో అది కూడా ఏమైనా ఉందేమో కేసు పెట్టిన మీద నాకు అడ్వాంటేజ్ వస్తుందని. ఏమి కేసులు పెట్టేంత ధైర్యం వాళ్ళు చేయరు, అలాంటి కేసులు కూడా ఏమి ఉన్నాయని నేనైతే అనుకోవట్లేదు. ఆ ఓటు నోటు కేసులో ఈజీగా ఎస్కేప్ అయిపోయాడు, ఆయన ఆల్రెడీ ఎస్కేప్ అయిపోయాడు అందులో. అవినీతి గురించి ఇది నేను 73వది ఢిల్లీలోనే ఆ రోజు ప్రెస్ మీట్, ఈ 4 ఏళ్లలో 73 ప్రెస్ మీట్లు పెట్టాను, అన్ని లెక్కలతోటే ఇచ్చాను, ఎవడో పట్టించుకోవట్లేదు ఏం చేస్తాం. ఈవేళ ఏమో ఈయనే బీజేపీతో బయటకు వచ్చేసారు కాబట్టి బీజేపీ వాళ్ళే చెప్తున్నారు ఇది అవినీతి అవినీతి అని. నిన్నటిదాకా వాళ్ళతో కలిసి ఉండి ఈవేళ సడన్గా వాళ్ళకి జ్ఞానోదయం అయింది. జ్ఞానోదయం ఎంత ఆలస్యంగా అయ్యి ప్రయోజనం ఏంటి, ఏమో ఏం జరుగుతుందో తెలియదు. కేంద్రం సర్వనాశనం చేసిందని ఇంకంతగానే ఏమంటామండి, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి ఆంధ్రాలో ఏమీ లేదు అని అందరికీ తెలిసేది. ఆంధ్రాలో 2009లో 2% ఓట్లు కూడా రాలా, ఈవేళ కూడా అదే పరిస్థితి. బీజేపీతోటి టీడీపీ కలవటం వల్ల 2014 ఎలక్షన్లు గెలిచారన్నది 100% కరెక్ట్, ఎందుకంటే ఆవేళ మోడీ వేవ్, మోడీకి పెద్ద వేవ్ ఉంది. ఈవేళ మోడీకి దేశవ్యాప్తంగా అయిపోయాడు, మోడీ మళ్ళీ ప్రధాని అవుతాడని నేనైతే అనుకోవట్లేదు. బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అవుతుందని కూడా అనుకోవట్లేదు. ఆయనకి తెలుసండి ఎవరు రారని, ఇంత ముందు మొన్నటిదాకా ఈ ప్రతిపక్షాలన్నీ అడుగుతున్నాయి మమ్మల్ని కూడా తీసుకెళ్ళి మమ్మల్ని కూడా తీసుకెళ్ళి, మీరెందుకు మీతో నాకేం పని అని ఆయన డైరెక్ట్గా అన్నాడు. ఇవాళ అవసరం వచ్చింది పిలిచాడు వాళ్ళు రారు, అది పొలిటికల్ గేమ్. దాంట్లో ఆయన ప్రబలం నడుస్తుంది అనుకున్నంత కాలం ఒకలా నడిచింది, ఆయన చివరికి అర్థమైపోయింది ఇదేం మనకి జరగదురా అబ్బాయి మన దెబ్బేయడానికి ట్రై చేశారని. అందుకని ఆయన నన్ను దెబ్బేస్తే రాష్ట్రానికి దెబ్బేస్తాను అంటున్నారు, నేనే రాష్ట్రం అంటున్నాడు, తప్పులేదు ఆ ప్రకారమే రండి. మీరే రాష్ట్రం అని ఫీల్ అవుతున్నప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా, జనసేన పార్టీ కూడా, సిపిఐ సిపిఎం కూడా, కాంగ్రెస్ పార్టీ కూడా, అన్ని పార్టీలు కూడా రాష్ట్రంలో ఉన్నవే, అవన్నీ కూడా మీలో తీసుకోండి, విశ్వరూపం చూపించండి. అన్ని పార్టీలకి మీరే ఒక రిప్రజెంటేటివ్గా వచ్చి వ్యవహరించండి, మళ్ళీ మధ్యలో వీడు ఎదవా వీడు ఎదవా నేను ఒక్కడే మంచి అండి అని వాళ్ళిద్దరిని వదులుకోకండి. వదిలేయటం కదా నేను విన్నాను, అది నేను విన్నాను, మీరు మళ్ళీ ఒకసారి వినండి, వాట్సాప్లో వచ్చింది, మీరు మళ్ళీ ఒకసారి వినండి, అది ఎవరిని అన్నట్టో ఒకసారి సరిగ్గా స్టేట్మెంటు విజయసాయిరెడ్డి గారు అన్నది, నేను ఇన్ని చార్లెస్ శోభరాజు అంటాను, ఆ తర్వాతే ఆ మాట అన్నది ఏమన్నాడు తర్వాత, అమ్మ ఒక తల్లికి ఒక తండ్రికి పుట్టినవాడు ఇలాంటి మాటలు అంటాడా, అది మొత్తం చదవండి కనెక్టింగ్ నాకు అర్థమైంది. చంద్రబాబు నాయుడుతో పాటు తన కూడా కలుపుకుని అన్నాడు ఆయన, చూడండి ఒకసారి తన కూడా కలుపుకుని అన్నట్టే నాకు అనిపించింది. చంద్రబాబు నాయుడిని నేను ఇలా అంటున్నానని అని అప్పుడు ఓ తల్లికి తండ్రికి పుట్టినవాడు ఇలాంటి మాటలు అంటాడా అన్నాడు. మరి తర్వాత ఆయన మర్చిపోయాడు, అది ఎక్కడో చెప్పట్లేదు, మనకు వాట్సాప్లో అంతే వచ్చింది, ఒకసారి చూడండి తప్పు అయితే నన్ను కరెక్ట్ చేయండి. ఏం చేస్తానండి, ఇదే కదా 14లో కూడా ఇదే చేశాం, 2014
ఎక్స్పెండిచర్ చేసాం, సభలో ఏమీ చేయడానికి లేదు కాబట్టి సభ బయట చేస్తున్నాం. దీనికి ఇంతకన్నా ఏం చేయగలరు ఎవరన్నాను? గేమ్ అనే ఉంది ఇది, దీన్ని నేను గేమ్ అని ఎలా అనగలను? నేను జగన్ మా ఇంటికి వచ్చాడు, రాగానే జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరిపోయాడు, అయిపోయిందన్నారు. సోషల్ మీడియాలో బూతులు తిట్టేశారు. ఇక అక్కడి నుంచి నేనేం మాట్లాడినా సరే హిడెన్ ఎజెండా అన్నారు. జగన్ స్క్రిప్ట్ వీడు చదువుతున్నాడు, నేనేదో స్క్రిప్టులు రాసిస్తానని మళ్ళీ తర్వాత అన్నారు అనుకోండి, జగన్ రాసిస్తే నేను చదువుతున్నాను అన్నారు, అయిపోయింది. జనసేన పవన్ కళ్యాణ్ పిలిస్తే వెళ్ళాను, వెంటనే అయిపోయింది మొత్తం. అప్పుడు దాకా నేను ఎవరి పార్టీ అన్నారో ఆ జగన్ పార్టీ వాళ్ళందరూ తిట్టడం మొదలెట్టారు, వీడు వెళ్ళిపో వాళ్ళతో కలిసిపోయాడని. సరే చంద్రబాబు నాయుడు పార్టీ అదే మెయింటైన్ చేస్తారు, ఎప్పుడు తిడుతూనే ఉంటారు. సో నేను పబ్లిక్లో మాట్లాడిన తర్వాత ఎవరు ఏం తిట్టినా అంగీకరించడానికి సిద్ధపడితేనే పబ్లిక్లోకి వచ్చి మాట్లాడాలి. అందుకని నేను ఎవరు ఏం నన్ను ఏ రకంగా తిట్టినా నేనేం ఫీల్ అవను, ఎందుకంటే వాళ్ళకి రైట్ ఉంది. నేను మాట్లాడినప్పుడు వాళ్ళు మాట్లాడతారు, ఎవరు మాట్లాడి. నాకు ఇంకో వరం ఏంటంటే నన్ను పొగిడితే 1 గ్రామ్ పెరుగుతాను, తిడితే 10 గ్రాములు పెరుగుతాను. నాకు అదో వరం వచ్చిందనమాట. ఆ వాలికి ఎదురుకుండా పడ్డగానే ఎవడన్నా ఎదురుపడగానే వీడి బలం పెరిగిపోతున్నట్టు నాకు. అందుకని ఎవరెవరు నన్ను తిడుతున్నారో వాళ్ళందరూ కూడా నన్ను అభిమానిస్తున్నట్టు, నా బలం పెంచుతున్నట్టు.